ఇక్కడ రెండు పివిసి మీటర్లు ఉన్నాయి. ఇక్కడ రిసీవ్ అడ్రస్ తీసుకుంటున్నాను. మొదటి వాలెట్లోకి వెళ్తున్నాను. ఓపెన్ ఫార్మింగ్లోకి వెళ్తున్నాను. www.pvcmeta.com. పాస్వర్డ్ ఎంట్రీ చేశాను. ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. అందులో ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తున్నాను. ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ 400 చేసి ఉన్నాను ఈ ఐడిలో. ఇక్కడ చూడండి, పీవీసీ మీట 10 ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఏమైనా బిఎన్బిలు కట్ అవుతున్నాయి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. 3.57 బిఎన్బి ఉంది. 3.57 చూద్దాం. అది కూడా క్లారిటీ కావాలి, అందుకనే మళ్ళీ రిటర్న్ వచ్చాను. చూడండి, మనం ప్రతిరోజు 10 బిఎన్బిలు రిలీజ్ అయినప్పుడు పైన ఉన్న రిడీమ్ను టచ్ చేస్తున్నాం. టచ్ చేసి మ్యాక్స్ కొడుతున్నాం. ఈరోజు ఏం లేవు, 0. అంటే పొద్దున్నే నేను రిడీమ్ చేశాను కాబట్టి, కావాలంటే మీకు చూపిస్తాను. చూడండి, ఇవాళ 18 ఉదయాన్నే మరి రిడీమ్ చేశాను. 12 ఉండే, అంటే నాకు 12 బిఎస్డీలు ఉంటే రిడీమ్ చేశాను. కింద కూడా ఉంది రిడీమ్ అనే ఆప్షన్. ఈ రిడీమ్ను మనం టచ్ చేస్తే మనకేం కనబడుతుంది, ఇక్కడ బిఎస్డీలు వచ్చిన బిఎస్డీలను ఓకే చేస్తే 10 ఉంటే సీడ్ ఫండింగ్లోకి వెళ్తాయి. కావాలంటే ఇక్కడ కూడా మనకు వ్యూ రిపోర్ట్ చూపిస్తాను. నేను ఎప్పుడు చేశాను అనేది కనబడుతుంది. చూడండి, 11 ఉండే, 11 కూడా ఈరోజే చేశాను. చూసారా, 18. అలాగే ఇక్కడ మనం కింద మీద రెండు చూసాము రిడీమ్లను. మధ్యలో ఉన్నది ఏంటిది అంటే, మధ్యలో ఉంది పీవీసీ మీట, మనకు రిలీజ్ అయిన పీవీసీ మీట. ఇక్కడ మరి రెండు ఎందుకు చేశాను, 5 కింద చేశాను కానీ మధ్యలో ఎందుకు ఆపాను అంటే, మనము ఈరోజు మనము ట్రాన్స్ఫర్ చేసి అలాగే మళ్ళీ ఓపెన్ ఫార్మింగ్ చేసుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 6 లేదా 5:30 నుంచి వస్తుంది, మనకు 0.25 విడుదల అవుతుంది. కాబట్టి అందుకే ఆగాను అందరి లైవ్లో చూపించాలని. చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ నొక్కుతున్నాను. ఆల్రెడీ బిఎన్బిలు చూపించాను, 3.57 ఉండే ట్రాన్స్ఫర్ నొక్కాను. ఇక్కడ మ్యాక్స్ నొక్కుతున్నాను. ఇక్కడ ఈ 0.0 తీసుకుంటలేదు కాబట్టి ఈ 0.0 తీసేసి మనకు 10 పీవీసీ మీటర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సబ్మిట్ నొక్కాను, అందరూ తిరుగుతూ ఉంది. ఓకే ఆప్షన్ వచ్చింది, ద పీవీసీ మీటర్ టోకెన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ కనెక్టెడ్ వ్యాలెట్. అంటే మన కనెక్టెడ్ వ్యాలెట్ అంటే మనకున్నటువంటి ట్రస్ట్ వ్యాలెట్ సక్సెస్ఫుల్ అయింది అని చెప్పింది. ఓకే, చూడండి ఇక్కడ ఉన్నాయా, ఇంతకుముందు ఉండే వెళ్ళిపోయాయి, అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మనం ఇప్పుడు మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్దాం.
చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను, ఎన్ని 10 పీవీసీ మెటా ట్రాన్స్ఫర్ చేశాను. ఒకసారి రీఫ్రెష్ చేసుకుందాం, ఇలాగా ఖాళీ స్థలంలో ఇలా ఏలు బట్టి ఇలా పైనుండి కిందికి ఉన్నాను, వచ్చాయి కదా. వీటిని మళ్ళీ ట్రాన్స్ఫర్ పెడదాం నా ఫస్ట్ ట్రస్ట్ వాలెట్కి. ఇక్కడ ఈ ట్రస్ట్ వాలెట్ నుంచి ఆ ట్రస్ట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ పెడదాము. ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను, అక్కడ రిసీవ్ ఆర్డర్ తీసుకున్నా, ఇక్కడ సెండ్ చేస్తున్నాం. సెండ్ చేస్తున్నప్పుడు ఇంకొకటి మనం తెలుసుకోవాలి కదా, ఏమన్నా బిఎన్బిలు కట్ అయినాయా అని మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. చూడండి 3.57 ఉంది, మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా, మన కట్ అయినాయా ట్రాన్స్ఫర్ చేస్తే. గమనించండి ఏం కట్ కాలేదు, ఓకేనా. దాని కొరకే అక్కడ మీకు 3.57 ఉన్నాయని చూపించాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అంతే ఉన్నాయి 3.57. ఎలాంటి బిఎన్బి కూడా ఛార్జెస్ కాలేదు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే, ఓకేనా. రిడీమ్ పెట్టుకున్నప్పుడు కూడా ఏమి కట్ అవుతలేవు అని మనకు అర్థమైంది కదా. చూడండి పీవీస్ మీటర్ టచ్ చేశాను, ట్రాన్స్ఫర్ సెండ్ను టచ్ చేశాను, ఇంత తీసుకున్న రిసీవ్ అడ్రస్ను పేస్ట్ చేశాను. ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి 10 కట్టి ఇంకా ఉన్నాయి. 10 సరిపోతుంది. కంటిన్యూ నొక్కాను, ట్రాన్స్ఫర్ పెడుతున్నాం కాబట్టి 0.07 ఇక్కడ మనకు నాకు ఫీజుగా తీసుకుంటుంది. ట్రాన్స్ఫర్ పెట్టుకున్న ఒక వ్యాలెట్ నుంచి ఒక వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కట్ అవుతా ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు ఒకసారి ఆగుదాం ఒక నిమిషం, అక్కడ టైమర్ పడి ఉంది కదా, మళ్ళీ బాణం గుర్తు పైకి ఉంటుంది మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అది వచ్చినప్పుడు దాకా ఆగుదాం. ఓకే అయిపోయింది. చూడండి 3.57 ఉంటే 5.2 అయింది. 5 బిఎన్బిలు మాత్రం కట్ అయినాయి, అంటే దీనిలో ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ట్రస్ట్ వాలెట్కి వెళ్దాము. టూలోకి వెళ్ళాము, వచ్చాయి కదా 12 ఉన్నాయి. మళ్ళీ నాకు మన రిలీజ్ అయినాయి చూద్దాం, మినిమం 14 పెడదాం ఎందుకంటే 13 చేంజ్ ఉంది. $100 వర్త్ 13 చేంజ్ పీవీసీ మెటా ఉంది కాబట్టి ఒక 14 పెట్టుకుందాం వ్యాలెట్లో. ఇక్కడ ఆల్రెడీ నాకు 2 పీవీసీ మెటాలు అవైలబుల్గా ఉన్నాయి, 2 టైప్ చేశాను, ట్రాన్స్ఫర్ పెడుతున్నాను. కట్ అవుతుంది. తక్కువ ఫీజే కట్ అవుతుంది. ఇక్కడ ఏమంటుండ్రు, నొక్కమని చెప్పారు. చూసుకుందాం కట్ అయినాయి, టోటల్ విత్డ్రాల్ 2. ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి వ్యాలెట్ చెక్ చేసుకున్నాము, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటే ఇక్కడికి వస్తాయి.
ఓకేనా, రిఫ్రెష్ చేయాలి. చేసినప్పుడు అది కొంచెం టైం తీసుకున్నది, ఇప్పుడే కాబట్టి మనం ఫ్రెష్గా చేసాము. 14 ఉంది. మళ్ళీ మనం టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్దాము. pvcmeta.com లోకి వెళ్తున్నాము. చూద్దాము ఎంత ఉంది ఫార్మింగ్ కి. 13.6858 ఉంది ఇప్పటి వరకు. మరి నేను ఎన్ని చేశాను ఇప్పటి వరకు అనేది ఒక్కసారి మనం ఇక్కడ చెక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ చూద్దాము. చూడండి, ఇందులో 600 కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు మళ్ళీ 100 చేయాలని నిర్ణయించుకున్నాను. నా సొంత నిర్ణయం, నాకు ఎవరు చెప్పారు నాకు బలవంతం పెడుతున్నారు అనేది ఏం లేదు, నా సొంత నిర్ణయం. ఇక్కడ వచ్చాయి, సిస్టమ్ నుండి వచ్చాయి, వచ్చిన వాటినే ఫార్మింగ్లో తీసుకుంటున్నాను. మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళాను, స్టాక్ ఫార్మింగ్ నొక్కాను, క్లిక్ చేశాను. ఇక్కడ 100 ఎక్కువ, 100 విహెచ్డీలకు సమానంగా నేను ఫార్మింగ్ చేయాలనుకున్నాను. కాబట్టి ఆ 100కు నిన్న ఇప్పుడు మాట్లాడుకున్నాం మీద ఉంది 13.6858 అని. చూడండి ఇక్కడ కూడా అదే ఉంది. కాబట్టి మనం ఎంత టైప్ చేస్తే అంత తీసుకుంటుంది, మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఎంత చేయాలనుకున్నాము, ఈ 100కి 100 కలిపి తీసుకునే సిస్టమ్ 200. ఇక్కడ 13 అనేది ఇంకా 100 వచ్చినాయి, 100 వచ్చినాయి కాబట్టి మనకు రోజు ఫార్మింగ్లో రివార్డు 0.25 విడుదల అవుతుంది. కాబట్టి అక్కడ మనకు 200 వరకు మనము మళ్ళీ ఈ 13 పివిసి మీటర్ కన్నా ఎక్కువ సంపాదించుకుంటామని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా ఫార్మింగ్ చేసుకొని ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అందుకనే నేను ఫార్మింగ్ చేస్తూ ఉన్నాను. స్టార్ట్ ఫార్మింగ్ నొక్కాను, రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ కూడా 0.07 ఇక్కడ ఫీజుగా తీసుకుంటా ఉంది. మళ్ళీ కన్ఫామ్ నొక్కుతున్నాను, క్లిక్ చేస్తున్నాను. రిఫ్రెష్ అవుతా ఉన్నది. ఇక్కడ కూడా సక్సెస్ఫుల్లీ అంటుంది. ఇక్కడ మళ్ళీ ఏముంటుంది, కంగ్రాచులేషన్ ఫార్మింగ్ స్టార్టెడ్ సూన్ ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ బైనాన్స్ యూ ఫార్మింగ్ రిపోర్ట్. ఇక్కడ నుంచే ఆ ఫార్మింగ్ రిపోర్ట్ను చూడడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. మళ్ళీ ఒకసారి ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి చూద్దాము. ఇంతకుముందు మీరే చూసారు కదా 600 ఉండే, ఇక్కడ 700 ఫార్మింగ్ అయింది 18 ఈరోజు. ఇక్కడ సిస్టమ్ టైము 17:26 చూపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, మరి నేను చేసుకున్న ఫార్మింగ్ను ప్రతిరోజు మరి తీసుకుంటాను. 1.75 ప్రతిరోజు నా నేను చేసుకున్న ఓన్ నా ఫార్మింగ్ నుంచి తీసుకుంటాను. అలాగే ఈ ఒక్కసారి రిపోర్ట్ కూడా చూద్దాము. ట్రాన్సాక్షన్ చేస్తాం, అలాగే మనము
అతను కూడా ఇంతకుముందు నేను సీడ్ ఫండింగ్ లో చేసినటువంటి రిలీజ్ అయినటువంటి బిఏజీలను మళ్ళీ సీడ్ ఫండింగ్ లో చేశాను, ఫార్మింగ్ చేసిన బిఏజీలను అంతకుముందు. మరి ఈ చక్కనైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు కువైట్ మిత్రులకు, అలాగే విఠల్ దాస్ గారికి, విన్న చూసిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.